హాయ్ ఇవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రభాస్ గారి సలార్ అండ్ షారుఖ్ ఖాన్ గారి డుంకీ మూవీ సో ఒకే రోజు గ్యాప్తో రిలీజ్ కాబోతున్నాయి అయితే అక్కడ నార్త్లో లో చూసుకుంటే పీవీఆర్ అండ్ ఐనాక్స్ మిరాజ్ ఈ థియేటర్లలో సలార్కి అసలు షోసే ఇవ్వడం లేదు మొత్తం కూడా బాలీవుడ్ బాష కింగ్ ఖాన్ డుంకి మూవీకే ఇస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సో దీన్ని బట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కింగ్ ఖాన్ ఇటు ప్రభాస్ కు భయపడుతున్నారు అని ఒక వార్త అయితే వెలుగులోకి తీసుకొచ్చారు మరి ఈ వార్తలో వాస్తవం ఎంత ఉంది ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పివీఆర్ ఐనాక్స్ అండ్ మిరాజ్ ఈ థియేటర్లలో నార్త్ లో ప్రభాస్ ప్రభాస్ గారి సలార్ మూవీకి షోస్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక వార్త కూడా వైరల్ అవుతుంది సో ఏంటి సార్ దీన్ని బట్టి చూసుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏం వైరల్ చేస్తున్నారంటే కింగ్ ఖాన్ బాలీవుడ్ బాష షారుఖ్ ఖాన్ గారు ప్రభాస్ గారు సాలర్ మూవీ చూసి భయపడుతున్నారు అని అంటున్నారు చెప్పేసి అంటున్నారుయన్ అంటే భయపడుతున్నారు అని అన్నాం కానీ ఏదో మొదలబ్బైతే జరుగుతుంది అంటే సౌత్ అనేసరికి ఎందుకో మొదటి నుంచి ఒక చిన్న చూపు ఉందండి అంటే బాలీవుడ్ అనేసరికి హిందీ ఎక్కువగా మాట్లాడే రాష్ట్రాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆలు సౌత్ లాంగ్వేజ్ కాకుండా మిగతావన్నీ కూడా ఇప్పుడు గుజరాతీ మరాఠీ ఇవన్నీ కూడా సిమిలర్ గా ఉంటాయి బీహారీ కానీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థానీ గుజరాత్ మరాఠీ ఇవన్నీ కూడా సిమిలర్ వర్డ్స్ ఉంటాయి ఎక్కడో ఒకటి ఏడా తేడా ఉంటే ఉండొచ్చు కానీ సో అందరికీ ఏదో కొద్దిపాటి హిందీ అనేది వస్తుంది సో అందుకు ఆ ప్రాంతాల్లో హిందీ బాగా ఆడుతాయి ఒకప్పుడు ఎలా ఉండేదంటే హిందీలో బాగా హిట్ అయ్యే సినిమాలు మనకి తెలుగులో తర్జుమా అయ్యి వచ్చేవి లేదా డైరెక్ట్ హిందీ అయితే మాత్రం హైదరాబాదు వైజాగ్ పెద్ద పెద్ద మెయిన్ మెయిన్ చెన్నై అలా మెయిన్ మెయిన్ సిటీస్లో వచ్చేవి సో ఏంటంటే వాళ్ళకి హిందీలో మ్యాక్సిమం నేను చూసే చాలా తక్కువ బట్ నాకు తెలిసిన వరకు చెప్తున్నా డ్యూయెట్లు ఒక పార్టీ సాంగ్ పాష్గా బ్లేజర్లు వాడుతూనే ఉంటుంది ఇప్పుడు వాళ్ళ కల్చర్ అలాగే ఉంటుంది మనకేంటంటే తొడ కొట్టడాలు సుమో లేచిపోవడాలు అన్నీ ఉంటాయి మూడవరు అన్ని రకాలుగా కూడా మనకి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఫ్యాక్షన్ ఉంటుంది మాస్ ఎలిమెంట్ ఉంటుంది కామెడీ ఉంటుంది ఇప్పుడు మీకు మనకి కామెడీ అనేది ఎయిటీస్లోను చూస్తే దేవత్సం జంజాల గారి సినిమాలు చూస్తే అప్పుడులో అన్ని కామెడీ వాడేశారు వాళ్ళకి మధ్యకాలం పరేష్ రావులతో వచ్చిన సినిమా చూసారా అవి వచ్చాయి సిరీస్కి మూడు నాలుగు సీజన్లు వచ్చాయి సో వాళ్ళకి బేభత్సమైన కామెడీ అంటే వాళ్ళకి అది ఆ కామెడీ నేను అది చూస్తే మన ఎప్పుడూ లోనే ఆడేశారు మన సౌ సౌత్ లో తెలుగులో కానీ తమిళ్లో కానీ సో వాళ్ళకి ఇప్పుడిప్పుడు ఆ కామెడీ వస్తున్నాయి నెక్స్ట్ ఈ మాస్ ఎలిమెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కాబట్టి జవాన్ సినిమా చూస్తే ఒక సౌత్ ఇండియా సినిమా చూసినట్టు షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసినా కూడా సో అందుకే ప్యాన్ ఇండియా లెవెల్లో బాగా ఆడేసింది సౌత్ కూడా బాగానే ఆడింది జవాన్ అంటే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పుడు యానిమల్ అది బాగా అవుతుంది ఇకపోతే సౌత్ సినిమాలే సౌత్ నేటివిటీతో అక్కడ ఆడుతున్నాయి ఇంతకుముందు ఎలా ఉండేది ఇక్కడ హిట్ అయిన సినిమాని హిందీలో తీయాలంటే హిందీ నేటివిటీ ప్రకారంగా తీసేవారు కొన్ని కొన్ని చేంజెస్ కానీ డైరెక్షన్లో మార్పులు చేసి చేసేవారు హిందీవి కూడా తెలుగు కొన్ని నేటివిటీ మార్చి చేసేవారు ఇప్పుడు అలా కాదు బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా అయిపోయిన నేపథ్యంలో మనకి బేబత్సంగా ఆడాయి కేజీఎఫ్ కానీ బాహుబలి కానీ పుష్ప కానీ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అంటే దేశభక్తి సినిమా కూడా ఆడిందని అర్థం ఉంది మీకు ఇవన్నీ ఆడేగా ఇవన్నీ ఎలాగా మన సౌత్ నేటివిటీతో అక్కడ ఆడాయి ఈ గ్యాప్లో నార్త్లో ఐ మీన్ బాలీవుడ్లో సరైన హిట్టేవ్ లేదు ఇంకోటి బాగా గుర్తొచ్చింది కార్తికేయ కార్తికయ్య టూ ఎంత బాగా ఆడింది అసలు అసలు నార్త్లో ఉండే మీడియా వాళ్ళు అయితే అసలు మనకు పుణ్యక్షేత్రాలు మనకే ఉన్నాయి మనకు నార్త్లోనే కృష్ణుడు జన్మించినట్టుగా ఇక్కడ ఉన్నట్టు ఉంది పరిస్థితి మధుర ఇవన్నీ కూడా ద్వారకా ఇవన్నీ మనకు రాని థాట్ అక్కడ సౌత్ వాళ్ళకి వచ్చింది చాలా బాగా తీశారని హిందీ మీడియా వాళ్ళు బాలీవుడ్ని దుమ్మెత్తిపోసాయి సో అదొక కడుపు మంట మేబీ తెలీదు మొదటి నుంచి కూడా సౌత్ అంటే ఒక చిన్న చూపు అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ చాలా సందర్భాల్లో నేను నిన్న మొన్న కూడా మీకు చెప్పినట్టున్నాను ప్రతిదీ వేరియేషన్ ఉంటుంది తేడా అక్కడ వాళ్ళకే అవార్డ్స్ అక్కడ కూడా బెస్ట్ అవార్డ్స్ ఇవన్నీ ఇచ్చేస్తుంటారు సో ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ది అన్ని రకాల ప్రేక్షకులు చూస్తారు బట్ డంకీ సినిమా ఏంటంటే అఫ్ కోర్స్ రాజ్ కుమార్ హిరాణి గారు కాబట్టి మంచి విజన అంటే ఒక ఆయనలాగా ఎవరు ఆలోచించలేదేమో ఒక డిఫరెంట్గా సోషల్ ఎలిమెంట్తో చూసే మనకున్న సోషల్ ఎలిమెంట్లో మన పక్కనే మన ఇంటి పక్కనే జరుగుతున్న సిచ్యువేషన్ లాగా ఉంటుంది అటువంటి డైరెక్టర్ కాబట్టి అది ఖచ్చితంగా దానికి సంబంధించి దానికి నచ్చే ఒక వర్గం ఉంటుంది ఆ వర్గం వాళ్ళు చూస్తారు బట్ సినిమా అంటే రెండున్నర గంటలు ఎంటర్టైన్మెంట్ అనే వాళ్ళకు మాత్రం సలార్ అన్ని ప్రేక్షకులకే నచ్చే అవకాశం ఉందనే ఉద్దేశము లేదంటే ప్రభాస్కి దాటికి తట్టుకోలేక విలువలు ఆడిపోతారని భయమో తెలియదు కానీ మీరు అన్నట్టు పీవీఆర్ ఐనాక్స్ మిరాజ్ అనుకోండి కొన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి ఆ మల్టీప్లెక్స్లో అనుకున్న స్థాయిలో ఇవ్వలేదు దాని మీద ఇప్పుడు సలార్ ప్రొడ్యూసర్లు కొంచెం గుర్రుగా ఉన్నారు సో సగిన ప్రాధాన్యత మనకు దొరకట్లేదు కావాలనే మనం డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు డంకీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి చూద్దాం ఈ ఏ సినిమాలో సత్తా ఉంటే ఆ సినిమా ఆడుతుందండి చాలా సందర్భాల్లో మన తెలుగులో కూడా పెద్ద హీరోది సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది కదా చిన్న సినిమా ఎవరు అనుకున్న సందర్భంలో పెద్ద హీరో పో సినిమా పోయి చిన్న సినిమాలు ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కంచరపాలెం సినిమా తీసుకోండి కేర్ ఆఫ్ కంచరపాలెం అని టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అది అసలు దాంట్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఒక డైరెక్టర్ లేరు ఎవరు లేరు కానీ ఎలా ఆడింది ఆ సినిమా కంటెంట్ ఉండి సబ్జెక్ట్ ఉంటే ఎక్కడైనా ఆడుతుండే అది ఎక్కడ షారుఖ్ ఖాన్ యాక్ట్ చేయక్కర్లేదు లేదంటే ప్రభాస్ యాక్ట్ చేయక్కర్లేదు నిన్న మొన్న వచ్చిన జబర్దస్త్ ఆర్టిస్ట్ని హీరోగా పెట్టి యాక్ట్ చేసిన కంటెంట్ ఉంటే ఆడుతుంది కదా సినిమా జనాలు ఆదరిస్తారుగా సో బట్ పర్టికులర్గా గా అంటే సౌత్ నార్త్ అనే ఫీలింగ్ చూపించేలాగా వాళ్ళకి ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ బట్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కొంచెం కోపంగానే ఉన్నారు ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం చిరాగ్గా ఉన్నారు బట్ ఇది ఇండస్ట్రీ అన్నగా రేపు పొద్దున్న ఎక్కడ సినిమాలు అక్కడ ఆడాలి అక్కడ సినిమాలు ఎక్కడ ఆడాలి బాహుబలి తర్వాత పర్టికులర్గా ఒక లాంగ్వేజ్ సినిమాని కాకుండా ఇండియన్ సినిమా అయిపోయింది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ లాంగ్వేజ్ తగ్గట్టుగా డబ్బింగ్ చేసి ఆడిస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ ఎక్కడ బరస్ట్ అవ్వట్లేదు బట్ ఈ మల్టీప్లెక్స్లో మాత్రం మెయిన్ స్క్రీన్స్కి మాత్రం సలార్ని ఇవ్వకుండా చేశారట దాని వెనుక మేబీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ పాత్ర లేకపోయినా షారుఖ్ ఖాన్ సంబంధం లేదు ప్రొడ్యూసర్స్ దానికి సంబంధం ప్రొడ్యూసర్స్ అలా చేసినా షారుఖ్ ఖాన్ సినిమా కాబట్టి ఇంతకు ముందు మనం పల్లవ్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడుకున్నట్టుగా అలా కూడా అయ్యి ఉండొచ్చు సంబంధం లేకపోయినా షారూక్ ఖాన్కి బట్ షారుఖ్ ఖాన్ ఇన్వాల్వ్ అయ్యారేమో అన్న డౌట్ వస్తుంది చాలామందికి మేబీ అది బాలీవుడ్ వాళ్ళు చేసే ప్లానింగా లేదంటే పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళ కావాలని వీళ్ళతో అవాయిడ్ చేయించారా అనేది కూడా డౌట్ కోసం వారికి బట్ సౌత్లో అవే మల్టీప్లెక్స్లో కంపల్సరీగా మ్యాండేటరీగా ఉన్న స్క్రీన్స్ అన్నీ ఉన్నాయి సలార్కి చూద్దాం అది బాలీవుడ్లో ఎంత తొక్కియాలని చూసినా సినిమాలో కంటెంట్ ఉండి సూపర్గా ఉంటే తట్టు మీరు అన్నట్టు ప్రశాంత్ నీళ్ళు కాబట్టి కేజీఎఫ్ల డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఒక రకమైన ఎలివేషన్తో ఉంటుంది దానికి ఫిదా అయిపోతే ఖచ్చితంగా ఆడుతుంది మరి చాలామంది ఏమన్నవారంటే మన నేటివిటీకి నప్పదబ్బా అని చెప్పి చాలా సందర్భాల్లో కొంతమంది మాట్లాడారు బట్ ఇప్పుడు పుష్ప ప్యాన్ ఇండియా మూవీ అయింది తర్వాత కేజీఎఫ్ ప్యాన్ ఇండియా మూవీ అయ్యింది బాహుబలి పాన్ ఇండియా మూవీ అయింది అంటే మన నేటివిటీ నుంచి వెళ్ళిన సినిమాలే కదా కదా ఇప్పుడు నార్త్ లో మీరు అబ్జర్వ్ చేస్తే బాహుబలి ఒకవేళ ఆడకూడదు ఒకవేళ ఆ నేటివిటీ కాదు అనుకుంటే నార్త్ లో ఎలా ఉంటుందంటే ఆ రాజు రాజుకు కూడా మేసాలు ఉండవు మామూలుగా చూపిస్తారు బట్ సౌత్ లోకి వచ్చేసరికి దేవుళ్ళకి కూడా మేసాలు ఉన్నట్టుగానే చూపిస్తారు మనకి చాలా మంది బట్ కొన్ని సందర్భాల్లో మేసాలు లేకుండా ఉంటారు రేరు బట్ రాజులు అనేసరికి మేసకట్టు గెడ్డం అన్నున్నట్టుగా చూపిస్తారు మనకి బట్ ఇదే నేటివిటీ బాహుబలి అక్కడ మరి సూపర్ హిట్ అయిందిగా పాన్ ఇండియాలో వీళ్ళ బాగా ఆడింది కదా బాహుబలి సో అలా అనుకోవడానికి లేదు బట్ ఈ సినిమా అంటే సౌత్ ఆల్రెడీ నార్త్లోకి వెళ్ళి ప్రూవ్ చేయబడ్డాయి కాబట్టి నార్త్వి లోకి వచ్చి ప్రూవ్ చేయబడలేదు కాబట్టి ఆ క్వశ్చన్ మీద ఆ భయం మీద ఆ డౌట్ మీద రిలీజ్ అవ్వకుండా ఆపుతున్నారేమో అట్లీస్ట్ మన సౌత్ లో ఎలా ఆక్యుపై చేయలేం నార్త్ లో అయినా కంప్లీట్ గా ఆక్యుపై చేస్తే ఆ కలెక్షన్స్ కొల్లగొట్టిచ్చు అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ కూడా మేబీ ఆ సెట్టింగ్ చేయించుండొచ్చు బట్ ఏదైతే షారుఖ్ ఖాన్ సినిమా అని అంటాం కాబట్టి బై డిఫాల్ట్ గా షారూక్ ఖాన్ అపవాదు వర్తిస్తుంది అలా అయి అంతే ఓకే సార్ బుకింగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం సాలార్ మూవీ ముందుగానే ఉంది డుంకీ మూవీని క్రాస్ చేసి మరి సో గట్టి పోటీ ఉంది రెండు ఎలా చెప్పగలుగుతున్నారు బుకింగ్స్ బుక్ మై షోలో ప్రభాస్ గారి సలార్ అది ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ ఉంటుంది కదా లో కూడా మీరు అన్నట్టు సలార్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది మేబీ దాన్ని బేస్ చేసుకుని కూడా ఇవే ఎగ్జిట్ పోల్స్ లాగా దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రొడ్యూసర్స్ అలా చేసి ఉండొచ్చు మేబీ నేను అనుకుంటున్నాను బట్ ఆ సినిమా సినిమాలో చూడాలి ఎవరి సినిమాలో సత్తా ఉంటే ఆ సినిమా ఆడుతుంది ఇప్పుడు సంక్రాంతికి ఒకప్పుడు బాగా చిన్నప్పుడు చిరంజీవి గారి బాలకృష్ణ సినిమా సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేది సంక్రాంతికి ఒకసారి చిరంజీవి గారిది హిట్ అయ్యేది ఒకసారి బాలకృష్ణ గారిది హిట్ అయ్యేది బట్ ఎక్కువ కేసులో బాలకృష్ణ గారిది హిట్ అయ్యింది చిరంజీవి గారిది హిట్ అవ్వలేదు అని అంటుంటారు బట్ చిరంజీవి గారి ఇమేజ్ చిరంజీవి గారిదే బాలయ్య బాబు గారి ఇమేజ్ బాలయబాబు గారిదే దేని సినిమా అదంతా ఎవరికి ఉన్న సత్తా ఆడుతుంది అలాగే అల్లం నరేష్ గారి క్రేజ్ లేదని కాదుగా అల్లం నరేష్ గారి సినిమాలు కూడా ఆడుతున్నాయిగా ఏ సీజను ఈ దేనికి తగ్గట్టు ప్రేక్షకులు దానికి ఉంటారు తగ్గ ఏ వర్గానికి సంబంధించిన ప్రేక్షకులు ఆ వర్గానికి ఉంటారు ఇప్పుడు మీరే తీసుకోండి మీ సోషల్ మీడియాకు ఉన్న మీ ఫాలోవ్లు ఉంటారు వేరే సోషల్ మీడియాలు కూడా ఫాలో ఉంటారు కొన్ని వందల కొద్ది మీడియాలు ఉన్నాయి అవును అందరికీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారుగా అది జనరల్గా చూడాలి కానీ అది పరాకాష్కి వెళ్ళిపోకూడదని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో వ్యూర్స్ మరి డుంకీ మూవీ అండ్ సలార్ మూవీ రెండు కూడా ఒక రోజు తో రిలీజ్ రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్